మసీదు మందిర్ వివాదం ఇప్పుడు హైదరాబాద్ కు పాకింది చార్మినార్ లో భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలకు అనుమతించి అక్కడున్న మసీదులో నమాజ్ కు ఎందుకు అనుమతించారని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సోదరుడు రషీద్ ఖాన్ ప్రశ్నించడంతో ఇప్పుడు దారి చుట్టూ రాజకీయం తిరుగుతోంది ఇన్నాళ్ళు గుర్తురాని మసీద్ భాగ్యలక్ష్మి ఆలయంలో మేం పూజలు చేసినప్పుడే గుర్తొచ్చిందా అని బీజేపీ ప్రశ్నిస్తోంది అటు రషీద్ ఖాన్ తన పార్టీకి చెందినవాడా కాదా అన్నది తెలియదంటోంది కాంగ్రెస్ देखिए अब फिल वक्त जो मैं दस्तखती मुहिम का आखिरी पड़ाव जो मक्का मस्जिद के सरजमीन पे मैं ख़त्म करा मैं यहाँ से लेके जितना हो सके जल्दी एक अर्जीनामा पेश करूँगा और सीएम केसीआर से मुतालिबा करते हुए मैं मुलाकात करूँगा क्योंकि लॉ एंड ऑर्डर स्टेट का इशू है सेंट्रल का इशू नहीं है अगर से लॉ एंड ऑर्डर बरकरार रहेगा बोल के अगर से उन्हें मेरे को एतबार दिला दिए और हमें को इजाज़त दे डाले तो फिर मैं आगे जाऊंगा जाके हमारी मस्जिद का मुतालिबा मिनिस्ट्री ऑफ टूरिज्म एंड कल्चर और आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया से करूंगा और मैं कई अर्जीनामे पहले पेश कर चुका आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के मगर वहां से कहीं पे भी जवाब नहीं आ रहा यहां पर कोटी पर जो दफ्तर है मैं वहां पर इजाज़त पूछा तो वो लोग कहने लगे कि डायरेक्टर जनरल एक आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया दिल्ली के सामने आप रुजू हो दिल्ली के सामने अर्जीनामा पेश किया वहां नज़रअंदाज कर रहे किशन रेड्डी के सामने पेश किया उन्होंने नज़रअंदाज कर रहे आखिर ये मुल्क में इंसाफ मिलेगा या नहीं मिलेगा ये तो मेरी जायज मांग है और हम अमन चाहते हैं जुल्म के खिलाफ अगर जंग लाजिम है तो जंग ही सही मैं हर जंग लड़ने तैयार हूं भाग्यलक्ष्मी गुड़ी तोलगिंचु चूस्तम भाग्यलक्ष्मी गुड़ी ने चाहिए चूस्तम भाग्यलक्ष्मी आराध्य देवम मैं चार मिनार तोलगिंचाले पड़नले गुर्तुच्कोले चार मिनार तोलगिंचाले पड़नले చార్మినార్ దగ్గర బహిరంగ సభ పెట్టి కూడా మా భాగ్యలక్ష్మి అమ్మవారిని తలుచుకున్నాం మేము ఇలా గుడి లేదని అంటాడు మూర్ఖుడు చరిత్ర తెలుసుకో చరిత్ర తెలుసుకో ఇన్ని రోజులు నమాజ్ ఎందుకు వేయలే ఇన్ని రోజులు నమాజ్ గుర్తురాదు ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని పాదయాత్ర సందర్భంగా అమ్మవారు శక్తివంతం చాలా పవర్ఫుల్ అని చెప్పి అమ్మవారిని తలిచి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి పాదయాత్ర మేము ప్రారంభిస్తారు మీకు నమాజ్ గుర్తొచ్చిందా అక్కడ మేము పాదయాత్ర అమ్మవారిని మొక్కుంటేనే మీకు నమాజ్ గుర్తొచ్చిందా గత నుంచి నమాజ్ చేస్తే మేము వ్యతిరేకించాం కానీ మేము భాగ్యలక్ష్మి అమ్మవారిని తలిసి అమ్మవారిని శక్తివంతంగా అమ్మవారి యొక్క పవర్ గుర్తించి అమ్మవారిని తలిసి అమ్మవారిని దర్శించుకొని పాదయాత్ర చేస్తే దానికి పోటీగా మీరు వస్తారంటే ముస్లిం సమాజం కూడా మిమ్మల్ని హర్షించదు మీకు సపోర్ట్ చేయదు వాడు సంతకాలు ఎందుకు తీసుకుంటున్నాడు వాడు మా పార్టీ కూడా ఎంఐఓడు పంపించిన పార్టీ కూడా ఎందుకంటే ఇది డౌట్ ఎలక్షన్ రాగానే ఎలక్షన్ వచ్చేదానికనేమో ఒక పార్టీలు ఉంటారు ఎలక్షన్ రాగానే ఎవడెట్టు పోతాడో తెలుసు కనుక ఇది కేవలం ఎంఐఎం ఇంకో పక్క బీజేపీకి మొన్నటిదానిక పాపం బండి సంజయ్ బాగానే తిరిగిండు ఎండల వాననలక మనిషి కూడా చాలా వీక్ అయిండు ముఖం కూడా గుంజుకపోయింది మరి ఇప్పుడు కొత్త డ్రామా ఎందుకు రావాయి భాగ్యలక్ష్మిని తీసేస్తేనే ఎవడు తీసేస్తారు రావాయి భాగ్యలక్ష్మిని తీసేయరు చార్మినార్ తీయరు మక్క మస్జిద్ తీయరు హిస్టారికల్ అవి ఆ హిస్టారికల్ ఎవడు కూడా చెడగొట్టే దమ్ము లేదు ఎవడు అలాంటి వాతావరణం చేస్తే గవర్నమెంట్ తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది అనేది నా ఉద్దేశం ఏదైనా ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఛాలెంజ్ ఏంటండి ఎవరు తీసేస్తాడండి భాగ్యలక్ష్మిని ఎవరు తీసేస్తాడు ఏదో కాగితాలు రాస్తుంటే మీద మస్జిద్ ఉన్నదో లేదో ఎవరికి తెలుసు ఇవన్నీ ఏది కేవలం రెచ్చగొట్టేదానికి భాగ్యలక్ష్మిని తీసేయండి మేము చూద్దాం నువ్వే కాదురా మేము కూడా నిలబడతాము అమ్మవారు మాకు కూడా దగ్గరనే నీ ఒక్కరికి అమ్మవారు కాదు భాగ్యలక్ష్మి తప్పనిసరిగా ఇది కావాలని రెచ్చగొట్టడానికి అటు ఎంఐఎము ఇటు మా ఇంట్లో ఎవడో కాగితం తీసుకున్నాడు ఎవడో అని చూడమను వాడు ఏ పార్టీ కూడా నేను ఇప్పుడే అడుగుతా ఎవరిని సిటీ లీడర్ ఆయన మా ముస్లిం లీడర్ ఉన్నాడు ఏది సిటీ ప్రెసిడెంట్ మైనార్టీ ఆయన అడుగుతూ ఈడు ఎవడు రాబాయి మీ పార్టీలు ఉన్నాడా లేకుంటే ఈ కాగితం సొంత తయారు చేసుకుంటా లేకుంటే ఎంఐఎం వాళ్ళు ఇది తయారు చేసినా నేను అని అడిగి చెప్తా.